రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మనకు ఇప్పుడు మిరప నారులో కొంతమంది 10 రోజులు ఉన్నాయి, 15 రోజులు ఉన్నాయి, 20 రోజులు ఉన్నాయి, 25 రోజులు ఉన్నాయి, అదే 30 రోజుల మిరప నారులు కూడా ఉన్నాయి. సో మనకు ప్రధానంగా ఇప్పుడు వచ్చే సమస్య ఏంటంటే, మనకు చాలా మంది రైతులు ఏమడుగుతున్నారంటే ఫెర్టిలైజర్ రసాయన ఎరువులు వేసుకోవచ్చా, అంటే ఈ 20-20 కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఇలాంటివి ఈ ఎరువులు వేసుకోవచ్చా, ఒకవేళ వేసుకుంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఏది వేసుకుంటే మనకు మంచిది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు అన్న మిరప నారు ఎరుపు రంగులో ఉంది, ఏమి స్ప్రే చేయాలి? సో ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటిది? ఒకటి పోషకాల లోపం కావచ్చు, ఇంకోటి వచ్చేసి జింకు లోపం కావచ్చు. సో వీటి వలన ఏంటంటే మనకు ఎరుపు రంగులో మారణం అయితే జరుగుతుంది. సో మనము ఆ ఎరుపు రంగులో ఉన్నటువంటి నారు మళ్ళీ మంచిగా గ్రీనిష్గా అంటే ఆకుపచ్చ రంగులో వచ్చి మంచిగా గ్రోత్ రావడానికి ఏమి స్ప్రే చేయాలి? ఇంకోటి వచ్చేసి ఏంటంటే తెగుళ్ళు. మనకు తేజ వెరైటీస్కి తెగుళ్ళు అంతగా ఏం రావు నారుమడిలో, బట్ మనకు 3-4-1 సెగ్మెంట్ బ్యాడిగి రకాలకు అయితే మనకు తెగుళ్ళ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఆకుమచ్చ తెగులు, అగ్గి తెగులు అలాంటివి కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది, కాబట్టి వాటికి ఏమి స్ప్రే చేసుకోవాలి? అదేవిధంగా తేజ రకానికి ఉన్న వాళ్ళకి మనం ఏమి స్ప్రే చేసుకోవాలి ఫంగిసైడ్స్? అదేవిధంగా దాంతోపాటు మనము న్యూట్రియంట్స్ ఏమి ఇవ్వాలి? అదేవిధంగా గ్రోత్ రావడానికి ఏమి స్ప్రే చేయాలి? అదేవిధంగా ఫంగిసైడ్ ఏమి స్ప్రే చేయాలి? పురుగు మందులు మనకు శనగపచ్చ పురుగు అనేది విపరీతంగా రావడం జరుగుతుంది. మీరు నారుమడి చుట్టూ గెట్లు ఉంటాయి కదా, పచ్చగా ఉంటాయి, గడ్డి ఉంటుంది కదా, సో అందులో మనకు పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటి చుట్టూ మనకు ఆ గడ్డి అనేది లేకుండా చూసుకున్నట్లయితే పురుగు సమస్యను మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు నారుమడిలో పురుగు లేదు, కనబడలేదు అని అనుకుంటాము, బట్ అవి పక్కన గెట్ల మీద ఉంటాయి, అవి నైట్ మాత్రం లోపల వచ్చి అటాక్ చేస్తాయి, అది మనకు కనిపించదు. అటాక్ చేసిన తర్వాత, డ్యామేజ్ చేసిన తర్వాత మనకు కనబడుతుంది, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో అది జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే, ఇప్పుడు మిరపలో ఎటువంటి అంటే మనకు వచ్చే సమస్యకి తగ్గట్టు ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. తోటి రైతులు కూడా షేర్ చేయండి. మనకు మిరప నారు మన నారుమడి నుంచి మనం పొలంలో వేసుకుంటాం కదా, సో వేసుకునే టైంలో చాలా మంది రైతులు ఫెర్టిలైజర్ వాడతారు, ఎరువులు వాడతారు, రసాయన ఎరువులు వాడతారు. సో రసాయన ఎరువులు అసలే వాడకండి, ఏం వాడాలో కూడా చెప్తాను. మనకు విల్ట్ ప్రాబ్లము, తెగుళ్ళ సమస్య, మొక్క బలంగా పెరగడానికి మనకు భూమి నుంచి ఎటువంటి కీటకాలు దాడి చేయకుండా వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి, మొక్క ఏపుగా గ్రీనిష్గా పెరగడానికి మనం ఎటువంటి పోషకాలు వేసుకోవాలి, ఏం వేసుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్ని మనము అరికట్టవచ్చు అనేది నేను చెప్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మొదట వచ్చేసి ఏంటంటే, నారుమడిలో ఫెర్టిలైజర్ వాడవచ్చా? ఇప్పుడు 15-20 రోజులు అవుతుంది, అదేవిధంగా 25 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది కదా. సో 20 రోజులు దాటిన తర్వాత మీరు ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు, ఎందుకంటే వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి కంటిన్యూగా. సో మొక్కకి పోషకాలు అవసరం, ఎన్పికే అవసరము, సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కంటిన్యూగా మనకు పడుతున్నాయి కాబట్టి మొక్క సూర్యరశ్మి ద్వారా వేరు వ్యవస్థ అనేది యాక్టివ్గా అవడం జరగదు. సో సూర్యరశ్మి మొక్క పత్రహరితం తీసుకుంటేనే మొక్క యాక్టివ్ అవుతుంది, మనకు వేరు వ్యవస్థ ద్వారా భూమి నుంచి పోషకాలు అందుకుంటుంది. సో అటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా ఎన్పికే ఇవ్వాల్సి వస్తుంది. సో ఎన్పికే ఏది ఇవ్వాలంటే ఈ ప్రజెంట్ వచ్చేసి తప్పకుండా మీరు ఎన్పికే వచ్చేసి ఓన్లీ 20-20-0-13 మాత్రమే ఇవ్వండి, వేరే ఏ ఎన్పికే ఫెర్టిలైజర్ ఇవ్వకండి, 20-20-0-13 మాత్రమే, అది కూడా చాలా తక్కువ మోతాదులో ఇవ్వాలి. సో ఈ ఫెర్టిలైజర్ యూజ్ చేయాలని చెప్పేసి మనం బస్తాలు వేయకండి, జస్ట్ 1 కేజీ లోపు సరిపోతుంది. పల్చగా చల్లండి, జస్ట్ 20-20-0-13 మాత్రమే వేసుకోవాలి, 20-20-0-13 మాత్రమే వేసుకోవాలి మనకు ఫెర్టిలైజర్ వచ్చేసి. సో డిఏపి అలాంటివి చల్లకండి. సో మనకు నారుకులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి చనిపోవడం జరుగుతుంది. సో ఎటువంటి ఎరువులు వేసుకోకండి, ఓన్లీ వేసుకోవాలి అనుకుంటే మాత్రము నేను రికమెండ్ చేసేది ఏంటంటే 20-20-0-13, అది కూడా చాలా పల్చగా వేయండి, ఎక్కువ మోతాదులో వేయకండి. తడి ఉన్నప్పుడే మీరు ఎరువులు అయితే ఇవ్వాలి. సో అది గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫెర్టిలైజర్ వరకు అయితే 20 రోజులు దాటిన మిరప నారుకి ఇంకా ఎదగట్లేదు, భూమిని పోషకాల లోపం ఉందనుకుంటాను అనుకున్న వాళ్ళు, వర్షాలు కంటిన్యూగా పడుతుంది ఏం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఎన్పికే వచ్చేసి మీరు 20-20-0-13 అయితే ఇవ్వండి, అది పల్సగా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు ఫంగిసైడ్స్ మనకు తెగుళ్ళ సమస్య రావడం జరుగుతుంది.
సో తెగుల సమస్యకు ఏం స్ప్రే చేయాలంటే మొదట వచ్చేసి మనం బ్లూ కాపర్ అని చెప్పుకున్నాము, బ్లైటెక్స్ కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిగి ఉంటుంది, అది మొదట్లో స్ప్రే చేసాము. తర్వాత వచ్చేసి మెటల్ ఎక్సెలు, జెడోమీ గోల్డ్ మెటల్ ఎక్సెలు, అదేవిధంగా మ్యాంకోజమన్ టెక్నికల్ కలిగి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ స్ప్రింట్ అని కలిగి ఉంటుంది, కార్బండిజం మ్యాంకోజం ఈ టెక్నికల్ కలిగి ఉంటుంది. ఇది లేకుంటే మనకు ధనుకావాలది సిక్సర్ అని కూడా కలిగి ఉంటుంది. సో ఈ ఫంగిసైడ్స్ ఇవి బ్యాక్ టు బ్యాక్ అంటే మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి. వీటి తర్వాత ఇంకా స్ప్రే చేయాలనుకుంటే నేటివ్ ఆ విధంగా స్ప్రే చేసుకుంటూ రావాలి ఈ ఫంగిసైడ్స్. సో ఆ విధంగా స్ప్రే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు పోషకాల లోపం అనుకున్నాం కదా, సో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ, దానివల్ల కూడా మనకు ఎరుపు సమస్య. మా మొదట వచ్చేసి ఎరుపు సమస్య. సో ఎరుపుకి వచ్చేసి ఏంటంటే మనకు పోషకాల లోపం కావచ్చు, ఇంకోటి వచ్చేసి జింకు లోపం ఉన్నా కానీ మనకు ఎరుపు రావడం జరుగుతుంది నారు. సో మనకు పోషకాల లోపం ఉంది అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు సూక్ష్మ పోషకాలు ఇసుకోవాలి. ఫార్ములా 4 అగ్రోమిన్ మ్యాక్స్ కలిగి ఉంటుంది, అందులో మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటాయి. మనకు ఫార్ములా 4 జింకు, ఐరన్, జింకు, మాల్బిడినము, మ్యాంగనీస్ ఇవి కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఫార్ములా 4 అగ్రోమిన్ మ్యాక్స్ అని దొరుకుతుంది, ఏరియస్ వల్ల మ్యాక్స్ అని దొరుకుతుంది. సో దాన్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో మ్యాక్స్ దేనికి కాంబినేషన్ అంటే మీకు పురుగు మందులు కాంబినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, కొరాజిన్ కానివ్వండి, ఎమెక్టిన్ బెంజైడ్ కానివ్వండి, ఇలాంటి కాంబినేషన్లు అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు జింకు లోపం అనుకున్నాం కదా, సో జింకు కంటేనే మనకు ఫంగిసైడ్లు కలిగి ఉంది కాబట్టి మనకు స్ప్రింట్ అని కలిగి ఉంటుంది, మ్యాంకోజిము అదేవిధంగా కార్బెంటిజం ఈ రెండు టెక్నికల్తో పాటు ఈ రెండు టెక్నికల్ కలిగి ఉంటుంది. ఇదేంటంటే మనకు జింకు అదేవిధంగా మ్యాంగనీస్ అనే కంటైనింగ్తో కలిగి ఉంటుంది ఫంగిసైడ్ అనేది. సో దీన్ని స్ప్రింట్ కనుక స్ప్రే చేసిన అయితే మనకు ఎరుపుగా ఉన్న నారు పసుపు పచ్చ మనకు ఆకుపచ్చ రంగులో అయితే రావడం జరుగుతుంది, గ్రీనిష్గా రావడం జరుగుతుంది, మంచి గ్రోత్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి జింకుగా ఈ స్ప్రింట్ కానివ్వండి, అదేవిధంగా ధనుకవాలి సిక్సర్ కానివ్వండి, ఈ ఫంగిసైడ్ ఇచ్చుకుంటే మనకు జింక్ కంటైనింగ్ ఫంగిసైడ్ కాబట్టి తెగులు సమస్య ఉన్నా కానివ్వండి, జింకు లోపం ఉన్నా కానీ ఇవి కవర్ చేసేస్తుంది. సో ఆ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు పురుగు మందు అనుకున్నాం కదా, పురుగు మందు వచ్చేసి ఇమెక్టిన్ బెంజైట్ అనుకున్నాం, ఫ్లోక్లిన్, నెక్స్ట్ వచ్చేసి కొరాజిన్, ఇవి రెండు స్ప్రే చేసుకుంటే చాలు పురుగుకి. సో ఈ విధంగా మీరు నారులో ఉన్నటువంటి ప్రాబ్లంను బట్టి ఈ విధంగా ఇవి మాత్రమే స్ప్రే చేయండి. దీనికి మించి మీరు ఏదేదో బయలు స్ప్రే చేసి తొందరపడకండి. నారు మనము 40 రోజులు దాటిన తర్వాతనే మనం పొలంలో వేసుకోవాలి కాబట్టి ఒకవేళ 30 రోజులు వచ్చినా కానీ నారు ఎదగట్లేదు అనుకున్నప్పుడు దానికి స్ప్రేయింగ్ స్ప్రేయాలు కూడా చెప్తాను. సో అది తర్వాత సంగతి అది. సో మొదట వచ్చేసి మీరు ఏది పడితే అది స్ప్రే చేయకండి, వీటి వరకు అయితే స్ప్రే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 3-4-1 సెగ్మెంట్ బ్యాడ్గి సెగ్మెంట్లోకి మనకు తెగులు సమస్య అయితే శనగ ఈ ఆకుమచ్చ తెగులు, అగ్గి తెగులు ఇలాంటివి అయితే, బూజు తెగులు ఇలాంటివి అయితే రావడం జరుగుతుంది కాబట్టి వాటికి వచ్చేసి ఇవి నాటివో కానివ్వండి, క్యాబ్రియో ట్యాబ్ కానివ్వండి, ఇలాంటివి స్ప్రే చేసుకోండి. సో ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మనకు వర్షాలు కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఈ తెగుళ్ళ సమస్య రావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫంగిసైడ్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మన నెట్లైజర్ కెమికల్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి మనకు ఈ తెగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఫంగిసైడ్స్ అయితే ఇచ్చుకోవాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటే వాటికి తగ్గట్టు ఏమేమి స్ప్రే చేయాలి కూడా చెప్తాను. సో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, తోటి వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.